బాగానే లెఫ్ట్ సైడ్ కొడతా ఉంటాడు వీడ తీయాలమ్మా. శ్రీమతి సీతా మేడం గారిని సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నా.
మరి వారు ఇప్పుడు వారి సన్మాన కార్యక్రమాల కంటే ముందు ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. విజయరత్నం మేడం గారి దంపతులు ఇద్దరిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వీరితో పాటు మన పాఠశాల స్టాఫ్, ఉపాధ్యాయులు అందరూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం శ్రీమతి విజయరత్నమ్మ మేడం గారి దంపతులతో ప్రారంభించబడింది. ఓకే వదిలేయండి అది కొంచెం ఒత్తి పైక ఓకే. మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి సీతా మేడం గారు జ్యోతి ప్రజ్వలన చేయిస్తున్నారు. సర్వాలు కూర్చో. అందరూ వస్తారు. చంద్రశేఖర్ గారిని జ్యోతి ప్రజ్వలన చేయిస్తున్నారు. రండి శ్రీనివాసాన్ని జ్యోతి ప్రజ్వలన కనీసం అందరూ కొంతమంది ఫోటో రండి మేడం. అందరు పెట్టండి, ముగ్గురు రోజులు గుంపెడతారు అందరూ అందరికి చేసినట్లు చేయండి. కలవ చెయ్యండి అట్లా. ఇంకోటి ఖాళీగా ఉంది, మిగిలిన సార్లు ఇప్పుడు సరస్వతి మేడం గారిని, అదే విధంగా శ్రీనివాసాన్ని, మిగిలిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొని అదే విధంగా నేటి విశిష్ట అతిథులను ఇంకా ఇంకో 2 నిమిషాలు ఓపెన్ విత్ స్మైల్ చూడండి సార్, పైన చూడండి ఓపెన్ విత్ స్మైల్. చాలా చక్కగా అల్మనాకు ఓపెన్ చేస్తున్నారు శ్రీమతి విజయరత్న మేడం గారి దంపతులు. శ్రీమతి గోధుగు విజయరత్న మేడం గారు 1995 to 1996 ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. మరి ఎవరైతే ఇప్పుడు పిల్లలు మన పాఠశాలలో చదువుకుంటున్నారో వారి యొక్క తల్లిదండ్రులు మరి మన మేడం గారి యొక్క శిష్యులు కావడము మనం విని ఉన్నాము. మరి ఇది చాలా సంతోషకరమైన సందర్భం. విద్యార్థులందరూ కరతాళ ధ్వనులు చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి విజయరత్న మేడం గారి దంపతులను వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నా.
ఇష్టం. ప్రారంభించడానికి మన జీఎం గారి తల్లిదండ్రులు విజయిస్తున్నారు. విద్యార్థులందరూ నిశ్చితంగా నిలబడి ఉండాలి. మేము జేమ్స్ సార్ మన కళావేదికను ప్రారంభించడానికి విజయిస్తున్నారు. మరి మన పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు స్టాఫ్ అందరూ విచ్చేసి ఈ ప్రారంభోత్సవాన్ని ధన్యంగా నిర్వహించవలసింది. Thank you.
కాబట్టి ఒక్కసారి Thank you.
విద్యార్థిని విద్యార్థులు, ఈరోజు మనం ఎందుకు సమావేశమయ్యామో, ఎందుకు ఇంత పండుగ వాతావరణంలో పండుగ చేసుకుంటున్నామో, ఎవరు కారణం, దానికి కారణం ఎవరు అనేది మీకు ఇప్పటికీ బాగా అర్థమైంది. అందరికీ కూడా మన ముందున్నారు ఈ పెనగడప పాఠశాలలో మొట్టమొదట, అంటే మా అందరికన్నా కూడా చాలా సంవత్సరాల ముందు ప్రథమ, అంటే మొదటి ప్రధాన ఉపాధ్యాయురాలిగా మరియు ఉపాధ్యాయురాలిగా పనిచేసినటువంటి ఎం విజయరత్నమ్మ మేడం గారి కారణంగానే ఈరోజు మనం ఇంత పండుగ చేసుకుంటున్నాం. విజయరత్నం మేడం గారు ఈ పాఠశాలకి మొట్టమొదటి ప్రధానోపాధ్యాయురాలు మరియు ఇక్కడే చాలా సంవత్సరాలు ఉపాధ్యాయురాలుగా పనిచేసి ఎంతోమందిని తీర్చిదిద్దారు. అంటే ఇది మీకు తెలియదు కాబట్టి కొంచెము మేమందరం కొత్తగా అనిపిస్తాం. మరి మన పెద్దలని, మన గురువులని మనం గౌరవించుకునే చక్కటి సాంప్రదాయం మనకుంది. అందులో భాగంగానే ఈరోజు మనం విజయరత్నం మేడం గారిని, అలాగే వారి భర్త గారిని మనం పాఠశాలకు ఆహ్వానించి ఎంత చక్కగా వారు ఇక్కడ సేవలు అందించారు, అలాగే వారి సేవలు ఈ పాఠశాలకు ఎంత చక్కగా ఈ పాఠశాలను తీర్చిదిద్దాయి అనేది తెలియచేయడానికి, అంతేకాకుండా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి కృతజ్ఞత అభినందనలు మనము కృతజ్ఞత సన్మానం మనం ఏం చేసినా వారికి కృతజ్ఞత తెలియజేయడం కోసమే ఈరోజు ఈ పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని మన పాఠశాలలో ఈ పండుగను చేసుకుంటూ విజయరత్నం మేడం గారిని, వారి భర్తనని, అలాగే వారి అబ్బాయి ఎవరంటే మన జీఎం గారు శాలెం రాజు గారు, వాళ్ళ కోడలు మధురవాణి గారు, ఈ కుటుంబం మొత్తం మన పాఠశాలకు చేసిన సేవని గుర్తు చేసుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికే మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో ముందుగా మనం విజయరత్నం మేడం గారిని గురించి మాట్లాడితే, మరి ఆ మేడం గారు ఇక్కడ పాఠశాలలో పనిచేసి ప్రధానోపాధ్యాయురాలుగా ఉండి ఆవిడ శిష్యులు చాలామంది సింగరేణి సంస్థలో పనిచేస్తున్నారు, చాలా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉండి మన పెనగడపలో కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తారు, మాకు ఈ మేడం గారు, విజయరత్నం మేడం గారు మాకు చదువు చెప్పారు, ఆ విధంగా అప్పుడు కొట్టేవాళ్ళు, మరి మందలించేవాళ్ళు, అందువల్లే ఇప్పుడు ఇంత స్థాయిలో మేము ఉన్నాము అని వారందరూ కూడా చెప్తారు. ముఖ్యంగా మా బంధువులు ఎవరైతే ఈ కొత్తగూడెంలో ఉన్నారో, స్నేహితులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ అంటే నాకన్నా పెద్దవాళ్ళే వాళ్ళు, ఇప్పుడు 70 ఏళ్ల వయసు, 65 ఏళ్ల వయసు వాళ్ళకుంది, వాళ్ళందరూ కూడా మేడం గారు పనిచేసిన జీపీఎస్ స్కూల్ అంటారు, జీపీఎస్ రామవరం స్కూల్,
అక్కడే ఆవిడ దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకుని అందరూ పెద్ద పెద్ద పొజిషన్స్లోనే వాళ్ళు స్థిరపడి ఉన్నారు. ఇదంతా మీ చలవే అమ్మ, మీరు మీకు సహకరించినటువంటి మీ భర్త గారు. ఎందుకంటే మనము స్త్రీకి మరి వివాహం అయిన తర్వాత భర్త సహకారంతో మనం ఎంతో సేవా కార్యక్రమాలు కానీ ఉద్యోగ కార్యక్రమాలు కానీ చేస్తుంటాం. ఈ సందర్భంగా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి మేడం ఇప్పుడు విద్యార్థులు డ్యాన్స్ చేయడం కానీ, మరి మనము ఆహ్వానం చెప్పడం కానీ, స్వాగతం చెప్పడం కానీ, ఇవన్నీ చూస్తూ ఒక్కసారిగా ఆవిడ దాదాపు 40-50 సంవత్సరాల వెనకటికి వెళ్ళిపోయి ఆ జ్ఞాపకాలన్నీ కూడా పంచుకున్నారు. అసలు ఆవిడ మదిలో అంతా కూడా ఇప్పుడు అదే గుర్తొస్తున్నాయి ఆవిడకి. ఎవరెవరు పనిచేశారు, ఏ పిల్లలు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా వాళ్ళని పోటీలకు పంపి ఆ వాటిల్లో ఇప్పుడే చెప్తున్నారు మేడం గారు, థర్డ్ ప్రైజ్ కదా మేడం వచ్చిందన్నారు. ఆ నాటకం వేస్తే థర్డ్ ప్రైజ్ వచ్చిందట పిల్లల చేత. అంత చక్కగా జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ అసలు ఆవిడ మైమర్చిపోయి పిల్లల డ్యాన్సులు కానీ అన్నీ చూస్తూ ఈ పాఠశాలలోకి వస్తూనే అంత ఆనందంగా ఆవిడ గడుపుతున్నారు. అసలు ఆవిడని చూస్తూనే అందరికీ కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒక టీచర్కే, ఆ మేడం గారు అదే అన్నారు, ఒక టీచర్కి ఉపాధ్యాయునికి మాత్రమే అంత ఆనందము సంతోషపడగలిగేటటువంటి అవకాశం ఉంటుంది విద్యార్థులతో గడుపుతూ. అలాగే మరి మేడం గారు ఎన్నో పాఠశాలలో పనిచేశారు, ముఖ్యంగా మన పెనగడపలో. ఇంకొకటి, ఈ పెనగడపలో నేను కూడా ప్రధానోపాధ్యాయురాలిగా ఇప్పుడు పనిచేస్తున్నందుకు ఆ మేడం గారి మాటలోనే ఇంకా ముందుకి కూడా ఉంటామని తెలియజేస్తూ చాలా గర్వంగా కూడా నాకు ఉంది. ఎందుకంటే మేడం చేసిన బాటలోనే అక్కడే మనం పనిచేస్తున్నామంటే ఆ పెద్దవాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ చేసిన ఆచరణ అవన్నీ కూడా మనం అనుసరిస్తామన్నమాట. అలాగే నాకు ఇంకొకటి ఏమనిపించిందంటే, మామూలుగా మన ఇంట్లో మీరు కూడా గమనించే ఉంటారు, అమ్మలు నాన్నలు నాయనమ్మలు మరి మీ అమ్మలు పిన్నులు ఇలా అందరూ ఉంటారు. ఇందులో మనం ఇప్పుడున్న సమాజం మన పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగానికి కూడా బయటకు వెళ్తున్నాం ఆడవాళ్ళం. అది టీచర్లుగా కావచ్చు, మరొక క్లర్కుగా కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, కలెక్టర్ కావచ్చు. ఇలా ఒక కుటుంబం నుంచి ఒక మహిళ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు సాయంత్రం అయ్యేటప్పటికీ వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, అమ్మ నాన్న అత్తగారు మామగారు మరి మిగతా కుటుంబ సభ్యులు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకని, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో కాసేపు ఆత్మీయంగా మాట్లాడాలని. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, మన మేడంని మన పాఠశాలకు ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి ముందు లాన్ అది ఉంటుంది కదా, అందులో కుర్చీలు వేసుకొని మేడం మా కోసం ఎదురు చూస్తున్నారు. 7-8 మంది 10 మంది మన స్కూల్ నుంచి టీచర్స్ వస్తున్నారంటే అసలు మేడం అరగంట ముందే కూర్చుని ఉంటారు మేము వస్తున్నామని తెలిసి. అసలు ఆవిడని చూడగానే నాకు ఎంత ఆనందం వేసిందంటే, మేము కూడా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి మా అత్తగారు మా అమ్మగారు ఎదురు చూసి మాతో మాట్లాడడానికి ఉన్నట్టుగా అనిపించిందమ్మా మిమ్మల్ని చూస్తే. ఆ తర్వాత ఆయన కూడా రావడం బయటికి మా అమ్మా నాన్నలు చూసినట్టుంట సంతోషం వేసింది. మీరు దాదాపు గంట ముందు నుంచి అక్కడ కూర్చుని ఉంటారు మాతో మాట్లాడాలని. అది నాకు చాలా చాలా సంతోషం కలిగింది. ఒకసారి చెప్పట్లమ్మా, ఎందుకంటే మేడం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మా కోసం ఎదురు చూసి మాతో మాట్లాడాలని సహతాలు ఆడుతూ అక్కడ కూర్చున్నారంటే ఎంత ఆనందం వేసిందంటే, మాకు ఇంటికి వెళ్ళాలనిపించలేదు, ఇంటికి వెళ్ళాలనిపించలేదమ్మా. ఇంటికి వెళ్ళాలి, పనులు ఉంటాయి అని బయలుదేరాం. ఆ రోజు మీ ఆతిథ్యము, మీతో మాట్లాడిన ఆత్మీయత, మేము అసలు ఇంటికి వెళ్ళలేకపోయాం. అంత ఆనందాన్ని పొందాము. ఈరోజు మిమ్మల్ని ఇక్కడ చూసుకుని కూడా అంత ఆనందాన్ని మేము పొందుతున్నాము. మరి మేడం గారికి సార్కి కూడా పిల్లలు ఉన్నారు మీలాగానే. అయితే ఆ పిల్లలు మాలాగా ఒక టీచరు, మీలాగా విద్యార్థులు అలా కాదు. ఆయన మన ఈ ఏరియా కొత్తగూడెం ఏరియా జిఎం గారు, జనరల్ మేనేజర్, ఎంత స్థాయికి ఎదిగారంటే అదంతా ఎవరి గొప్పతనం? వాళ్ళ అబ్బాయిదా, వాళ్ళ అమ్మగారిదా? వాళ్ళ అమ్మ నాన్నగారిది, ఇద్దరిది. వాళ్ళ అమ్మగారిది ఇంకా ఎక్కువ ఉంటుంది. అమ్మ ఇంత చక్కటి కొడుకుని కన్నా మీరు ధన్యులమ్మ. ఎందుకంటే మీ అబ్బాయి ద్వారా జిఎంగా మా పాఠశాల ఎంత అభివృద్ధి చెందిందంటే, విద్యార్థులు తక్కువ ఉండేవారమ్మ మా పాఠశాల, అసలు చూడడానికి ఈ విధంగా ఉండేది కాదు, శిథిలావస్థలో ఉంది. అటువంటి దాన్ని ఇంత బాగు చేయించి విద్యార్థులు పెంచి
వాళ్ళు బాగా చదువుకునేటట్టు అంటే వాళ్ళకి మంచి ప్రోత్సాహం ఇచ్చే విధంగా మీ అబ్బాయి ద్వారా మా పాఠశాలకు ఎంతో సేవలు అంది. అది ఒకటి రెండు కాదమ్మా, పిల్లలు చెప్తారు కూడా ఇప్పుడు మీరు విందురు కానీ, అటువంటి బిడ్డను కన్నా మీరు షాలెం రాజు గారిని, అలాగే మీ కోడలు కూడా, ఆవిడ కూడా సేవ స్త్రీలకి సేవ చేయడంలో ఆ కార్యక్రమాల్లో కూడా చాలా నిమగ్నులై ఉన్నారు. ఈ విధంగా కొడుకు కోడలు మరి మీ అబ్బాయి ద్వారా ఈ పాఠశాలకు చేసిన సేవ మేము ఎప్పటికీ మర్చిపోలేము. మీరు ధన్యులు మీరిద్దరు కూడా అని మేము తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీ పాటలో మేము కూడా ఉంటాము అందరం టీచర్స్ అని కూడా తెలియజేస్తూ, మీరు చేసిన పాఠశాలలోనే ప్రతి పాఠశాలలో నేను చేశానమ్మా, అది కూడా నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. మరి మన సింగరేణి సంస్థ ద్వారా, దానికి అధిపతి అయిన మీ అబ్బాయి ద్వారా, మీ ద్వారా ఈ పాఠశాలకు నేను వచ్చే నెలలోనే రిటైర్ అవుతున్నానమ్మా. నేను ఉన్నా లేకపోయినా కూడా మన పెనగడప పాఠశాలను ఇంకా అభివృద్ధి పథంలో నడిపిస్తారని, మీ సేవలు ఇక్కడ అందిస్తారని నేను ఆశిస్తూ మీకు మరొకసారి మిమ్మల్ని ఏమనాలి ఒక వీరమాతగా మేము అభినందిస్తూ, నేను నాకు మాటలు కూడా రావట్లేదమ్మా, ఎన్నో మాట్లాడాలనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చి మేము ఇద్దరిని చూసిన ఆనందంలో, మా సొంత మా అమ్మా నాన్నను చూసిన విధంగానే అందరం భావిస్తున్నాం ఇక్కడ. ఆ పిల్లలకి అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాతయ్య అంతటి ఆనందాన్ని మీ ద్వారా మేము పొందాము. మరి ఈ ఆనందం మాకు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటూ మీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. కలిగినప్పుడు కాకుండా జనులంతా కొనియాడినప్పుడు, ఇప్పుడు అలాంటి వాతావరణాన్నే మనము చూస్తున్నాము. ఒక తల్లికి, ఒక మాతృమూర్తికి, ఒక స్త్రీమూర్తికి ఇంతకన్నా ఒక గొప్ప సంతోషమైన సందర్భము ఏమీ ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సభకు విచ్చేసిన మా విశిష్ట అతిథులు విజయరత్నం మేడం గారికి, వారి హస్బెండ్ జేమ్స్ సార్కి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అమ్మా, మా ఆనందాన్ని హర్షాన్ని వర్షం కూడా ప్రతిబింబిస్తుంది ఇక్కడ. దీన్ని మీరు ఎలా తీసుకున్నారో దీన్ని కానీ, మా పిల్లల హర్ష ధ్వనులని వర్షం తను కూడా మాకు తోడై కరతల ద్వారా తోడై మిమ్మల్ని ఆహ్వానించిందమ్మా. దాన్ని మీరు అలాగే తీసుకోండి. మిమ్మల్ని ఈ వయసులో మా బడిలో మేము మా పిల్లలతో పాటుగా బుడిబుడి అడుగులు లేపిస్తున్నాం. నన్ను మిమ్మల్ని పిల్లలుగా మార్చాలని మారాటం, అంతేగాని ఇబ్బంది పెట్టాలని మాత్రం కాదు. యాక్చువల్గా మిమ్మల్ని మేము విశ్వవిద్యాలయాలకు ముందే పిలవాలనుకున్నాం. మా డయాస్ తయారవుతుంది, మా సార్లందరూ ప్లాన్ చేశారు. స్కూల్లో పెట్టుకొని సార్ వల్ల మదర్ని ఫాదర్ని పిలిచి సార్ని అందరిని పిలిచి ఘనంగా చేసుకోవాలనుకున్నాం. కానీ ఆ కాంట్రాక్ట్ డిలే చేయడం వల్ల ఆ డయాస్ అనుకున్నంత త్వరగా తయారు కాలేదు. దాంతో నేటిగా అయినా సరే ఒక పద్ధతి ప్రకారం మా సార్లు ఎంతో కష్టపడి దాన్ని అంత సుందరంగా తయారు చేసి మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఎందుకంటే అది ఒక మాట చెప్పాలంటే మీ బాబు ఇచ్చిన వరమే మాకు, అది దాన్ని మీ ముందు మేము అలా అలంకరించి మీ కళ్ళకి దాన్ని చూపెడుతున్నాం. అది ఎంతో ఆనందం అమ్మా. పోతే ఇంకో విషయం ఏంటంటే, మాకు సింగరేణి వాళ్ళు చాలా చాలా చేశారు. మేము ఈ సింగరేణికి అనుబంధంగా ఉన్న స్కూల్లో ఉండడం మీకు అదృష్టంగా భావిస్తున్నాం. అందులో ఇంకేంటి ఏంటంటే, మీరు ఇక్కడ హెడ్ మాస్టర్గా ఉండడం అది కాకతాళీయమైనప్పటికీ యాదృచ్ఛికమైనప్పటికి మీ మాత్రం అదృష్టంగా భావిస్తున్నాం. మీరు రెండో తరం కూడా, మొదటి తరంగా మీరు సర్వీస్ చేశారు, రెండో తరంగా మీ బాబు సర్వీస్ చేస్తున్నాడు. అదృష్టం బాగుంటే మీ మనవాడు కూడా మా స్కూల్కి ఊరికి తన యొక్క సహకారాన్ని అందిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం అన్నమాట అమ్మా. ఇకపోతే అసలు వాస్తవంగా మీకు తెలియంది లేదు, ఈ పెనగడప గ్రామం చాలా వెనుకబడినటువంటి గ్రామం. దీని చుట్టుపక్కల అన్ని చిన్న చిన్న అడవులలో ఉన్న గ్రామాలు ఉన్నాయి. చాలామంది మా పిల్లలు ఇక్కడ సింగిల్ పేరెంట్ అమ్మా, అమ్మ ఉన్న వాళ్ళకి నాన్న లేరు, నాన్న ఉన్న వాళ్ళకి అమ్మలు లేరు అని ఇదే విషయాన్ని సింగరేణి అధికారుల ముందు పెడితే వాళ్ళు పాపం ఆ పేద పిల్లల కోసమని మాకు బుక్స్ ఇచ్చారు, బ్యాగులు ఇచ్చారు, పెన్నులు ఇచ్చారు, ప్యాడ్లు ఇచ్చారు. అది అంటే ఒక మా వాళ్ళ స్పందన ఎంత గొప్పగా ఉందంటే, పిల్లల తల్లిదండ్రులు లేరు కదా అనే పేద విద్యార్థులు ఆదుకున్నామనే కోణంలో వాళ్ళు ఏ స్కూల్కి ఇవ్వనటువంటి అవకాశాలని సదుపాయాలు మాకు కల్పించడం మేము ఆనందంగా పెళ్ళాము. ఇంతలో కరోనా వచ్చింది, కరోనాలో మాస్కులు ఇచ్చారు, వ్యాక్సిన్ ఇచ్చారు, ఇదంతా
మా ప్రయత్నం మీరు చేస్తుండే కానీ గవర్నమెంట్ ఇస్తుండే కానీ మాకు ఒక అదనంగా మాకు అదనమైన బలాన్ని ఇచ్చింది ఈ సింగరి. వాస్తవంగా మేము చెప్పుకోవచ్చు నిజంగా మాకు ఇక్కడ కొత్తలో మేము వచ్చినప్పుడమ్మా ఇక్కడ మూసి ఉండేది కదా, మధ్యాహ్నం 12 గంటలకు 3 గంటలకు ఒకసారి వాళ్ళు బ్లాస్టింగ్ చేస్తుండే దడదడలు ఆడేదన్నమాట. మేము అయ్యో ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్కూల్కి వచ్చామని అనుకునే సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత అధికారులు వచ్చి మమ్మల్ని స్వాతంత్రపరిచి మీకు ఏది కావాలని చేస్తామని సిఎస్ఆర్ కార్పొరేషన్లలో ఎన్నో సౌకర్యాలు మాకు ఇస్తుంటే అనిపించింది. అప్పుడు నిజంగా ఈ స్కూల్ రావడం అదృష్టమే అని మేము తర్వాత అనుకుందాం భావించడం జరిగింది. ఇంకా అదేవిధంగా మా సార్లు వచ్చినప్పుడు మా పిల్లలంతా తరగతి గదిలో లేకుండా బయట కూర్చున్నారమ్మా, బయట కూర్చొని కింద కూర్చొని చదువుతుంటే వారి మనసు కరిగినట్లుంది. అదనంగా ఉన్న పలానికి ఒక అదనపు తరగతి గదిని ఇచ్చారు, 14 లక్షల రూపాయలు ఇచ్చారు, ఒక అదనపు గదిని ఇచ్చారు, దానికి 20 జంట పలాలు ఇచ్చారు, కరెంట్ పెట్టించారు, ఫ్యాన్ పెట్టించారు, దానేమంటారు గ్రీన్ బోర్డ్స్ ఇచ్చారు, ఇన్ని సౌకర్యాలు ఇచ్చేసి మా పిల్లలకి ఒక సౌకర్యవంతమైన రూమ్ని ఇచ్చారు. ఇప్పుడు మీరు కూర్చున్న డయాసిందే ఒకరోజు వర్షం కూర్చిపోతే ఇది వారం రోజులు కూర్చుందమ్మా, నీళ్ళు స్టాగ్నేట్ అయ్యి వర్షం వారం రోజులు అలాగా మేము తడిచి గువ్వలా బిగుసిపోయేవాళ్ళం. దాన్ని చూశారు వాళ్ళు ఇమ్మీడియట్లీ ఏం చేశారు, మొత్తం పైన సీలింగ్ ఏం చేసి రూఫ్ సీలింగ్ ఏం చేసి వీలు రాకుండా వర్షం రాకుండా చేసి సున్నాలు వేసి అసలు ఈ స్కూల్ మేము ఇంకా మా మేడగారు వచ్చినప్పుడు ఇంకా ఎలా ఉండేదో తెలియదు, ఒక బూత్ బంగ్లాలా ఉండేది. అసలు ఇక్కడ పిల్లలు ఉంటారా, మా పిల్లలు ఉండే స్థానమేనా అనేటువంటి దాన్ని ఒక ఆలయంలాగా ఒక విద్యాలయంలాగా మార్చినటువంటి ఘనత మా సీతా మేడం గారికి, మీ సింగరేణి అధికారులకి, మీరు మా బడిలో అడుగు ఓపెన సమయం ఇలాంటిదో మీకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంత ఇంత సుందరంగా తీర్చిదిద్దాను. ఆ క్రమంలో మా స్టాఫ్ అంతా కూడాను ఈ దీనికి ఇంకా మరింత మెరుగులు దిద్దాలని నిరంతరం కృషి చేస్తూనే ఉన్నామ్మా. దానికి అందరూ సహకరించడం వల్ల మేము ఈ స్థితికి వచ్చామని అనుకుంటున్నాం. మా అదృష్టం కొద్ది పోయిన సంవత్సరం మాకు దాదాపు 100% రిజల్ట్ వచ్చిందమ్మా. టెన్త్ క్లాస్ 100% రిజల్ట్ వచ్చింది. అది అంటే అచీవ్మెంట్ అనేటువంటిది ఎక్కడంటే మా పిల్లలకు మీరు ఇస్తున్న సౌకర్యాలలోనే అది ఫలితాలలో ప్రతిబింబిస్తుంది అనేటువంటిది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం అనమాట. అదేవిధంగా ఇక్కడ మాకు పిల్లల డయాస్ లేదంటే డయాస్ని శాంక్షన్ చేశారు సార్ ప్రత్యేకంగా. ఆ డయాస్ని సార్తో కానీ వారి కుటుంబంతో మేము ఉపయోగించాలని ఎంతగా మేము కలగన్నామో ఆ కళ ఈనాడు రుజువుగా మారింది, నిజంగా మన ఎదురు నిలిచింది మేడం. దానికి మేము అందుకే దాని మా సార్ మీద శ్రీ చైతన్య చిత్రకళ లలిత కళా వేదిక అంటే ఎస్సిఎల్ కళావేదిక సింగరేణి యొక్క పేరును ప్రతిబింబించే విధంగా దాన్ని ఆ మా కళారంగ స్థలాన్ని కూడా మేము వేదికను దాన్ని రూపుదిద్దుకొని దాంట్లో ఇవాళ మా పిల్లల పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ పర్ఫార్మెన్స్ మరి ఆ రంగస్థలానికి ఉన్నటువంటి అందం ఏంటో కానీ ఇవాళ చాలా పిల్లలు మా పిల్లలలో హావభావాలు నృత్య కళ వైభవాలు చూసి మా మనసు తరించిపోయింది. మీరు కూడా చిన్నపిల్లల్లా మారిపోయేది దాన్ని ఆస్వాదించడం మేము కనుడాలను గమనించాం మేడం, మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాం. అలాగే ఇంకాపోతే మాకు కంప్యూటర్లు ఇచ్చారు, 5 కంప్యూటర్లు ఇచ్చారు సింగరేణి వాళ్ళు, దానికి సిపియులు ఇచ్చారు. అదేవిధంగా ఇంకా మాకు కావాలంటే ఒక అదనపు గది సమావేశపు గదిని అక్కడ కట్టుకున్నాం. ఆ పైన ఒక కొత్త గదిని ఇచ్చారు మేడం. యాక్చువల్గా అక్కడికి కూడా మిమ్మల్ని తీసుకెళ్ళి ఓపెన్ చేయించాలనుకున్నాం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతామని మీ కుమారుడు యువరాజు శాలం రాజుగారి కోసం ఎదురు చూస్తున్నాం. వారు వస్తే మీ కోడలు మీ పుత్రుడు వాళ్ళిద్దరు వీళ్ళు ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం సార్. అయితే ఇక్కడ ఇది మీకు నేను చేసిన ఇక్కడ చాలా మర్చిపోయి ఉంటానేమో, ఏది ఏమైనా ఏంటంటే కోరికలు ఆశలు అనంతాలు అవి తీరిన కొద్ది కొత్తగా పుట్టుకునే ఉంటాయి. అదేవిధంగా అవసరాలు అంతే తీరిన కొద్ది అవసరాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఎన్ని చేసినా ఏదో ఒకటి తక్కువ అవుతూనే ఉంది మా బళ్ళో. ఆ క్రమంలో అప్పటికీ మా టీచర్లు మీ అధికారులే కాకుండానమ్మా మా సార్ మధుసూదన్ రావు గారు ఉన్నారు, 26,000 పెట్టి వాళ్ళ అబ్బాయి పుట్టినరోజున మాకు ఒక ప్లాంట్ ఇచ్చారు. దాని ఏంటంటే వాటర్ ఫిల్టరింగ్ ప్లాంట్ ఇచ్చారు, అది ఇప్పుడు దాని నీటిని మేము ఆస్వాదిస్తున్నాం. అదేవిధంగా మా హెచ్ఎం మేడం గారు వాళ్ళ అమ్మగారి పేరిట ఈరోజు ఈ కళ ఇంత అందంగా మా పిల్లలందరూ సౌకర్యవంతంగా మన ఎదురుగా కుర్చీలు కూర్చోవడానికి వాళ్ళ అమ్మగారి పేరిట 60 కుర్చీలు, మా దగ్గర పనిచేసే శాంతిశ్రీ మేడం గారి వాళ్ళ సోదరుడు 20 కుర్చీలు, పాతవి 20 కుర్చీలు. ఏ పిల్లలు కూడా అసౌకర్యంగా ఫీల్ అవద్దు, సౌకర్యంగా ఉండాలి అనేటువంటి భావంతో వారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సౌండ్ సిస్టమ్ లేదని అనుకున్నాం శాంతిశ్రీ మేడం గారు, దాన్ని వారు ఇవ్వడం జరిగింది. ఇంకా దాతలు చాలామంది ఉండొచ్చు, ఈ సందర్భంగా నాకు మనసులో తట్టకపోవచ్చు కానీ ఎవరి ప్రేమే ఉందో వాళ్ళు మేము చేస్తున్నాం, మేము చేస్తున్నాం, అధికారులు చేస్తున్నాం, అన్నా చేస్తున్నా ఏదో ఒకటి మీరు పడుతూనే ఉంది, అది కూడా ఏదో ఒకటి కళ సాకారం అవుతుంది అనుకుంటున్నాను.
సార్ అదే విధంగా ఏదేమైనా మా కోరికను మంచి మా ఆహ్వానాన్ని మంచి ఇంత వర్షంలో కూడాను మీరు మా కోసం వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటే అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను మేడం. ధన్యవాదాలు. చెప్తూ మన సారు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పుడు విద్యార్థుల తరఫు నుండి సాయి ప్రియను మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. ఈరోజు మా పాఠశాలకు సన్మాన గ్రహీతగా విచ్చేసిన మా పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా గతంలో పనిచేసి ఘనత గణించిన విజయరత్నమ్మ మేడం గారికి మా విద్యార్థుల తరఫున ఆహ్వానం పలుకుతున్నాను. మా తల్లిదండ్రులు బంధువులు విద్యను అభ్యసించిన వారిలో ఇటువంటి ఉత్తమ ఉపాధ్యాయులు మా పాఠశాలలో పనిచేసి ఉండడం, మేము ప్రస్తుతం ఇప్పుడు చదువుతూ ఉండడం అలాంటి బడి ఈరోజు ఇంత అందంగా విద్యాలయం అంటే ఇలా ఉండాలి అనేంతగా తయారు అయింది అంటే జిఎం సార్ యొక్క పాత్ర ఎంతో ఉంది. అందుకే వారికి కృతజ్ఞతలను మా పాఠశాల తరఫున తెలుపుకుంటున్నాము. ఇటువంటి పుత్రులను కని సమాజానికి హితము కూర్చే విధంగా మలిచిన మీ పాత్ర ఎంతో అమోఘమైనది. మాకు మీ చల్లని బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుతూ శ్రీమతి విజయమ్మ మేడం గారికి మరోసారి నమస్కారాలు తెలుపుకొనుచు నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలుపుకొనుచు ముగిస్తున్నాను. జై హింద్. ఇక్కడ ఉంది మధుకర్ గారు వీళ్ళందరూ ఐడియా చేసి పైన కడతామని సహా చెప్పారన్నమాట. తర్వాత ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవాలి. అందరిది సార్ కాదు కాదు మేడం వాళ్ళ సహకారమైన స్టాఫ్ తర్వాత మరి సార్ వాళ్ళు కూడా సింగరేడీని మంచిగా చేయడం తలుపులు తీయండి ఉండండి ఉండండి తలుపులు తీయటం కాదు
సార్ అంతా మీదే. మీటింగ్ హాల్, మీటింగ్ హాల్ మాకు ఒక ప్రైవేట్ స్కూల్ స్థాయిలో చేసేసారు మా స్కూల్. లైటింగ్ లేదు. రండి మధుకర్ గారు, సలహాలు ఇచ్చి మాకు చేయించి రండి సార్. పక్కన మీరు విద్యాసేవ, మరి మీ అబ్బాయి చేత పాఠశాలకు సేవ. ఇంతకన్నా ధన్యమైన కుటుంబం ఇంకొకటి ఉండదు సార్. ఆవిడ ధన్యురాలు మీ అమ్మ నాన్నగారు, అలాగే మీ ఇద్దరు కూడా అబ్బాయి కోడలుగా. అయితే ఈరోజు ఒక అద్భుతం సార్. ఏంటంటే చాలా కార్యక్రమం చాలాసేపు నుంచి 2 గంటల నుంచి కూడా చేసుకుంటున్నాము. మీ అమ్మ నాన్నగారు అసలు మాతో పిల్లలాగా కలిసిపోయి ఎంత నెమరు వేసుకుంటున్నారంటే పాత జ్ఞాపకాలు. చాలా ఆనందంగా ఉంది సార్ ఈరోజు మాత్రం. ఈరోజు ఒక అద్భుతం ఏంటంటే అందరూ వినాలి, పిల్లలు టీచర్స్ అందరూ కూడా. ఎంత అద్భుతం అంటే మన ఇంట్లో మన అమ్మానాన్నికి సన్మానం చేస్తుంటే పిల్లలు చూసి ఆనందించడం, అది మీకు మీ భార్య గారికి అసలు ఎంతసారి ఇంకా దానికన్నా ఉండదు. అలాగే ఒక తల్లిదండ్రికి తన కుమారుడు పుత్ర రత్నమే మీరు శాలం రాజు గారే మీకు సన్మానం జరుగుతుంటే వాళ్ళు చూడడం, ఇదంతా మేము చూడడం, ఇదంతా ఒక సమిష్టి ఆనందం. ఈరోజు ఏమంటారు మధుకర్ గారు, అది అసలు మీరే. సో ఇంత చక్కటి సన్మానాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము. ముందుగా విజయరత్న మేడం గారికి, సార్కి, ఆవిడ మా గురువు గారు, ప్రధానోపాధ్యాయురాలు మా పాఠశాలకి. సరే ఈ పాఠశాలలో ఆవిడ పనిచేశారు, ఆవిడ ఉన్నారు, ఆవిడ ముందు మేము ఉన్నామంటే నేను అసలు మాటలు మాకు ఇలా అయితే మీకు ఈవినింగ్ దాకా మీకు అక్కడ చూస్తుంటారు కానీ మా ఆనందం మాత్రం అందరం ఒకటే ఇది మీద. ఈ రోజు కోసం చాలా నెలల నుంచి చూస్తున్నాం సార్. అయితే ఎలక్షన్స్ ఇవన్నిటి వల్ల కొంత ఆలస్యమైంది, కానీ ఇంత ఆలస్యమైనా ఇంత బాగా ఈరోజు పండగ చేసుకుంటున్నాం అనేది మీ వల్ల, మీ కుటుంబం సార్, మీ అమ్మగారు. అమ్మ అసలు తల్లి ఆవిడ లేనిదే మనం లేవు సార్. అది ఈ సందర్భంగా ఈ అద్భుతాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. మరి ఒక 2 నిమిషాల్లో మనం ఈ అద్భుతమైన సన్మానాన్ని అందరం కూడా చూస్తూ చక్కగా మన కరతాళ ధనుల ద్వారా తెలియజేద్దామని తెలియజేస్తూ మేడం గారు వేదిక బయట నున్న విజయరత్నమ్మ మేడం గారి దంపతులకు కోరుతున్నాం. మరి ఈ విద్యావనంలో విద్యార్థులందరూ చప్పట్లు కొట్టాలి. మనం ఈ విద్యావనంలో కలియ జరిగిన మన శ్రీమతి విజయరత్నం మేడం గారి దంపతులను మరి ఈ సందర్భంగా సన్మానించుకుంటున్నాం. విద్యావనంలో కలియజరిగిన ఇద్దరు మాతృమూర్తులు ఒకే వేదికపై సత్కారం చేసుకుంటున్నారు. వచ్చారా?
విలువైన పుత్రోత్సవాన్ని మనము కనులారా చూస్తున్నాం. ఈ సందర్భంగా సన్మాన పత్రాన్ని చదవాల్సిందిగా హరిప్రసాద్ సార్ని ఆహ్వానిస్తున్నాం. శుభదినమున ఎల్లరకు ఆహ్వానం పలుకుతూ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఇంతటి చక్కటి కార్యక్రమంలో పాల్గొనే విధంగా మాకు భాగస్వామ్యం ఇచ్చినందుకు పాఠశాల వారందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ ఈ అభినందనమాల ఆదర్శ ఉపాధ్యాయుని శ్రీమతి మోదుగు విజయరత్నమ్మ గారికి ఆత్మీయ సత్కార శుభ సందర్భమున దివి 24/7/2024 సమర్పించు అక్షర అభినందనమాల. దైవస్థుతి. దైవకుమారుని నామము మదిన నిలిపిన కరుణామయుని మహిమలు కీర్తన పాడిన దైవకుమారుని నామము మదిన నిలిపిన కరుణామయుని మహిమల కీర్తన పాడిన పరిశుద్ధాత్ముని పదే పదే ప్రార్థించిన ఆరోగ్య ఐశ్వర్యములకు కుదవలేదు ఇలన ఇవి రెండు ఉంటే సుఖశాంతులు వాటంతటా అవే వస్తాయి కాబట్టి ఎల్లవేళలా ఆ దేవుడికి మనం రుణపడి ఉండాలి. ఇక సన్మాన పత్రంలోకి వెళ్దాం. ఈరోజు సన్మాన గ్రహీత అయినటువంటి మన మేడం ఎం విజయరత్నమ్మ గారి కొన్ని వారి యొక్క జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనల కూర్పు ఈ అక్షర అభినందన మాల. సరే, ఉన్నంతలో సాధ్యమైనంతలో చేర్చడం జరిగింది. జననం మనం ప్రధాన ఉపాధ్యాయురాలు గారు విజయరత్నమ్మ గారి జననం 1 July 1940 జరిగింది. అది ఇక్కడ మోదుగు వారి ఇంటి ముద్దుబిడ్డై యాకోబు అన్నపూర్ణల పుణ్యఫలమై మదిర మాటూరు జన్మస్థలమై జన్మించినారు విజయ రత్నమై. విద్యాభ్యాసం. ఓనమాలు నేర్పే రాజవరం విద్యల సారమొసగే ఊటుకూరు అమ్మిరెడ్డిగూడెం ఉపాధ్యాయునిగా తీర్చిదిద్దినది మదిర పట్టణం. చదివిన చదువులు వెలిగించను విద్యార్థుల జీవితం. అమ్మా, మీరు చదివిన చదువులు మీకు మాత్రమే కాదు ఎన్నో తరాల విద్యార్థుల జీవితాలను వెలిగించాయి. అందుకే ఈ పాఠశాలలకు ఘనంగా ఒకసారి మనం కరతాళ ధ్వనులు చేద్దాం. వివాహం. 20 June 1960 వారు జెమ్స్ గారిని పరిణయం ఆడారు. వైవాహిక జీవితం. దేవాజ్ఞతోడ జెమ్స్ గారిని పరిణయం ఆడి మేలుగు వారి ఇంట మెరుగులద్దినారు. అనురాగమయ జీవిత వారసులుగా వనజ కాంత శోభలతోడ సాలేమురాజును సంతతిగా పొందినారు. జెమ్స్ గారికి మరియు విజయరత్నమ్మ మేడం దంపతులకు 3 కుమార్తెలు 1 కుమారుడు. వారు వనజా మేడం, కాంతా మేడం, శోభ మేడం మరియు సాలెం రాజు సార్. మరి వీరిని ఎంత చక్కగా తీర్చిదిద్దారంటే ఈరోజు నిజంగా వీరికి పుత్రోత్సాహం కలుగుతుందో, మరి వారిని చూసి వీరికి ఆనందం కలుగుతుందో తెలియని పరిస్థితిలో ఒక వింతైనటువంటి వాతావరణంలో మనం ఉన్నాం. ఇప్పుడు అద్భుతమైనటువంటి వాతావరణంలో ఉన్నాం. అందుకే అనురాగమయ జీవిత వారసులు వీరు. జనరల్గా దాంపత్యానికి వారసులు ఉంటారు, కానీ వీరు అనురాగమయ జీవిత వారసులు. వారి ప్రేమకి వీరు వారసులు, వారి సేవకు వీరు వారసులు, వారి ఆదరాభిమానాలకు వీరు వారసులుగా నిజంగా వనజ కాంత శోభలతోడ సాలేమురాజును సంతతిగా పొందినారు.
వారిని సంఘమందు ఉన్నత స్థాయిన నిలిపినారు. వారిని ఏం చేశారు, సంఘంలోనే అత్యున్నత స్థానంలో నిలిపారు. దాని ఫలితమే ఇవన్నీ కూడా ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి వారికి ఘనంగా చప్పట్లు కొట్టారు. ఒక తల్లిదండ్రులుగా కూడా వాళ్ళు ఎంతో విజయాన్ని సాధించారు. తర్వాత మొదటి నియామకం మేడం గారు మధుర పట్టణంలో ఉపాధ్యాయురాలుగా అయిన తర్వాత వారు మొట్టమొదటిసారిగా 24 ఆగస్ట్ 1961 ఉద్యోగంలోకి చేరడం జరిగింది. వారి ఉద్యోగ పర్వం ఎలా ఉంది అంటే, బడియే గుడిగా వేసిరి తొలి అడుగు కొత్తగూడెం బాబు తోట కిండర్ గార్డెన్ పాఠశాలలో. వారి మొదటి నియామకం కొత్తగూడెంలోని బాబు తోటలోని కిండర్ గార్డెన్ పాఠశాలలో జరిగింది. సాటిలేని బోధనా తీరుతో సానబెట్టి విద్యార్థులను జీపీఎస్ రాంబారంలో వెలుగులు నింపిరి అజ్ఞానాంధకారం తొలగంగా యూపీఎస్ వెంకటేష్ కనిలో, జ్ఞానసిరులే పంచిరి పిఎస్ గరీబ్పేట కాదండి అది జ్ఞానసిరిపేట, ఎందుకంటే మేరుగు విజయరత్నమ్మ లాంటి మేడంలో అక్కడ పనిచేసిన తర్వాత ఇంక అక్కడ పేదరికం ఎక్కడుంటుంది, అందుకే జ్ఞానసిరులు పంచిరి పిఎస్ గరీబ్పేటలో నవ్య బోధనా రీతులతో నాణ్యమైన విద్యను అందించిరి నైనింగ్ క్లేన్ పాఠశాలలో. తిరిగి మళ్ళీ వారు గరీబ్పేటకు సేవలు అందించడం జరిగింది. గరీబ్పేట పిల్లల భవితను నడిపిరి బంగారు బాటలో. తర్వాత ప్రమోషన్ పొంది పలువురు కొనియాడు రీతిలో సేవలు అందించిరి ఎక్కడో తెలుసా మన ఊరిలోనే యూపీఎస్ పెనగడపలో. సాంఘిక శాస్త్ర బోధనలో సవ్యసాచి రీతి సాధించినారు ఫలితాలు అనేకం. పదవికే వన్నెతేగ ప్రధాన ఉపాధ్యాయులై అభివృద్ధిని చేసి చూపినారు సుసాధ్యం. అమ్మా, అభివృద్ధికి ఆనాడు మీరు వేసినటువంటి నాంది పునాది దాని మీదే ఇక్కడ మేము ఈరోజు ఈ అభివృద్ధిని అంతా కూడా మీ పుత్రులైనటువంటి సాలెంరాజు గారి సహాయ సహకారాలతో చేస్తూ ఉన్నామమ్మా. దానికి మీకు మా మనస్ఫూర్తిగా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సాంఘిక శాస్త్ర బోధనలో సవ్యసాచి రీతి సాధించినారు ఫలితాలు అనేకం. పదవికే వన్నెతేగా ప్రధాన ఉపాధ్యాయులై అభివృద్ధిని చేసి చూపినారు సుసాధ్యం. మరి పదవి విరమణ 30 జూన్ 1998 అప్పటికి మీలో చాలామంది పుట్టి ఉండరు, మాలో చాలామంది ఉద్యోగాల్లో చేరి ఉండరు. మేడం గారు 30 జూన్ 1998 రిటైర్మెంట్ అయ్యారు. 37 వసంతాలు సుమారు 37 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా ఈ ప్రపంచానికి ఈ విద్యా వ్యవస్థకి వారు సేవలు అందించడం జరిగింది. 37 వసంతాల ఉపాధ్యాయ జీవితమున అక్షరాలతో పాటు ఆత్మీయత అనురాగాలు పంచి విద్యతో పాటు విలువలెన్నో నేర్పి విజయ రత్నమేననగా వాసికెక్కినారు. విజయ, మరి వాళ్ళ అమ్మనాన్నలు ఆలోచించి పెట్టారు సార్థక నామధేయురాలు మేడం. విజయముంది, రత్నముంది, వారు విజయరత్నమై వాసికెక్కినారు. తర్వాత ఇక భాగ్యం ఎవరిదయ్యా అంటే సేవలందినటువంటి పెనగణపతి, సేవలందినటువంటి మీది మాది మనందరిది. పురమి పెనగడప పురవాసుల పుణ్యమేమో గాని తల్లి తనయుల సేవలంది సంతసించినారు. ఒక్కరిది కాదండి, ఇక్కడ ఇద్దరు అమ్మగారి సేవలు తీసుకున్నారు, అలాగే వారి పుత్రులైనటువంటి సాలెంరాజు గారి సేవలను కూడా ఈ పుడమి పొందడం జరిగింది. ధన్యులు మీరంతా, మేమంతా. పుడమి పెనగడప పురవాసుల పుణ్యమది ఏమో గాని తల్లి తనయుల సేవలంది సంతసించినారు. మీదు సంస్కారాల సాకార రూపమే సాలెంరాజు.
మీదు సంస్కారాలు తల్లిదండ్రుల వారసులు నిజమైన వారసులు ఎవరంటే వారి సంస్కారాలని వారి సేవలను ముందుకు ఎవరైతే తీసుకెళ్తారో వారే నిజమైనటువంటి వారసులు కానీ ఆస్తిపాస్తులు తీసుకునే వాళ్ళు కాదు. అందుకే ఇక్కడ చెప్పాం సంఘ మీదు సంస్కారాల సాకార రూపమే సాలేము రాజు, సంఘ సేవ యందు అతడు రారాజు, సంఘ సేవ యందు అతడు రారాజు. మరి ఒంటరిగా సారొక్కడే చేస్తే బాగోదు కదా. మధురవాణి జతగా మహోన్నత కార్యక్రమాలెన్నో చేయు, మధురవాణి జతగా మహోన్నత కార్యములెన్నో చేయు, మీ మా సింగరేణీయుల మనసుల మనసుల నేలు మహారాజు. గట్టి కొట్టాలి సార్ యొక్క సేవా భావనకి మనమంతా కూడా. వారు మామూలు వ్యక్తులు కాదు. ఇక్కడ సంఘ సేవ యందు అతడు రారాజు, మధురవాణి జతగా మహోన్నత కార్యములెన్నో చేయు, మా సింగరేణీయుల మనసుల నీలు మహారాజు. అయ్యా అమ్మా మరువదు మీ సేవలను మా విద్యాలయం, మరువదు మీ సేవలను మా విద్యాలయం. ఆత్మీయ సత్కార ఈ శుభ సమయమున, ఆత్మీయ సత్కార ఈ శుభ సందర్భమున వేడదము యేసునాథుని, మీకు ఆరోగ్య ఐశ్వర్య సుఖశాంతులిమ్మని. వేడదము యేసునాథుని మీకు ఆరోగ్య ఐశ్వర్య సుఖశాంతులని ఇవ్వమని. సన్మాన సత్కారాలు మన పాఠశాల తొలి ప్రధాన ఉపాధ్యాయురాలైనటువంటి శ్రీమతి మోదుగు విజయరత్నమ్మ గారు వారి సేవాకాలంలో పొందినటువంటి సన్మాన సత్కారాలు ఏమిటంటే, కొత్తగూడెం లయన్స్ క్లబ్ వారిచే ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు, కొత్తగూడెం సమితి వారి ఆదర్శ ఉపాధ్యాయుని సత్కారం, నవోదయ పాఠశాలలో వారు చేసిన కృషి. ఆ రోజుల్లో నవోదయ పాఠశాలలు అంటే సీట్లు దొరకడం చాలా కష్టం. అలాంటి కాలంలో కూడా నవోదయ పాఠశాలల్లో మిక్కిలి విద్యార్థులను చేర్చడంలో గణనీయమైనటువంటి కృషి చేశారు. అలాగే ఇందాక పిల్లలు డాన్స్ చేస్తుంటే మేడం చెప్పారు, మేము కూడా ఆ రోజుల్లో డాన్స్ పోటీలో పంపించాం, మాకు థర్డ్ ప్రైజ్ కూడా రావడం జరిగిందని. బాలోత్సవం మరియు క్రీడలలో విద్యార్థులను పాల్గొనే విధంగా ప్రోత్సహించడం, ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అదేంటో తెలుసా, 24 జూలై 2024 అది ఏ రోజు, ఈరోజే. కాబట్టి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకోవాలి. 24/7/2024 నాడు పెనగడప పాఠశాలలో వారిని ఆత్మీయంగా సత్కరించుకోవడం అది మనందరికీ జన్మధన్యం. సమర్పణ ప్రధాన ఉపాధ్యాయులు, బోధన బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గౌతంపూర్ పెనగడప భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు మా అమ్మగారైన విజయరత్నమ్మ గారికి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న అమ్మ నాన్నలకి, ఈ హై స్కూల్ హెచ్ఎం గారికి, టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి, ఇతర పెద్దలకి, ఇక్కడ వచ్చిన పిల్లలందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. చాలా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చాలా సంతోషంగా ఉంది. అమ్మకి ఒక సన్మానం జరుగుతుంటే నేను దాంట్లో పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది దేవుడు నాకు ఇచ్చిన భాగ్యంగా నేను భావిస్తున్నాను. సో దీనికి నిర్వహించిన మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సో చాలా సంతోషం అండి. సింగరేణి అన్నది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా సో చాలా కార్యక్రమాలు చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈ స్కూల్లో కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ కూడా టేకప్ చేసింది. మా సిఎన్ఎండి గారు ఎప్పుడో చెప్తారు, ఈ పెనగడప స్కూల్ అని పెనగడప దీన్ని ఒక మోడల్ గ్రామంగా తయారు చేయాలని ఆయన ఉద్దేశము. సో దాంట్లో భాగంగా మేము చాలా చాలా ఈ గ్రామానికి చేస్తూ వచ్చాము.
దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే నేను కూడా మా అమ్మ టీచరు, సో అదొక నాకు గవర్నమెంట్ స్కూల్స్ అంటే అదొక అభిమానం. సో అందుకనే నేను కూడా కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ అన్నది పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే, పిల్లలకి ముఖ్యంగా నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లోనే నేను 6th వరకు చదువుకున్నాను రామవరంలో. 1-5th ఏమో అమ్మ దగ్గర చదివాను, తర్వాత 6th అన్నది నేతాజీ స్కూల్లో చదివాను. సో మనము కష్టపడి చదివితే మనము అభివృద్ధిలోకి వస్తామన్నది నేనే నిదర్శనము. సో గవర్నమెంట్ స్కూల్లో చదివినా కానీ దేవుడి కృపను బట్టి అమ్మ నాన్నల ఆశీర్వాదాలు, చాలా పెద్దల ఆశీర్వాదాలు, గురువుల ఆశీర్వాదాలతోటి నేను ఇంత వాడినయ్యాను. సో మీరు కూడా అంటే ఒక కష్టపడి మనము చదువుకుంటే మనము దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మంచి మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడన్నది నా ప్రగాఢ నమ్మకం. మీ అందరికీ నా అడ్వైస్ కూడా అదే. సో ముఖ్యంగా టీచర్స్ నేను ఎప్పుడు కూడా అభినందించి తీరాలి, అది కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ని, ఎందుకంటే మీరు చాలా కష్టపడతారు. ప్రైవేట్ స్కూల్స్లో అంటే చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ గవర్నమెంట్ స్కూల్స్లో ఆ ఫెసిలిటీస్ ఉండవు. ఎందుకంటే అమ్మ కూడా చెప్తుంది, ఆమె గరిపేటలో ఉన్నప్పుడు 1-2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళేది, ఇంకా వర్షాకాలం అయితే ఇంకా దారుణంగా ఉండేది. సో మీకు ఈ ఫెసిలిటీస్ ఏం లేకుండా మీరు చాలా కష్టపడి ఎంతోమందిని అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారు. మీ అందరికి కూడా నేను నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. సో పిల్లలు ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, నిజాయితీ అన్నది ఒక మంచి లక్షణం. మనము నీతి న్యాయంగా ఉంటే దేవుడు ఆశీర్వాదం అన్నది తప్పకుండా ఉంటుంది. ఈ లోకంలో మీరు అనుకోవచ్చు, లేదు లేదు లోకానుసారంగా ఉండాలి, లోకంలో చాలా చతురతతో ఉండాలి. సో ఎక్కడ ఉంటే ఆ ఎన్విరాన్మెంట్లో మన ఆ ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా మాట్లాడాలి. సో ఇదంతా తప్పండి. మనము నీతి న్యాయాలని ఎప్పుడు పట్టుకొని ఉంటామో దేవుడు అప్పుడే ఆశీర్వదిస్తాడు. ఏదైతే నీతి న్యాయం లేకుండా సంపాదించుకుందో అది ఓన్లీ టెంపరరీగానే ఉంటుంది. నీతి న్యాయంగా ఉన్న సంపాదించుకున్నది ఏదైనా కానీ దేవుడు ఆశీర్వాదం వల్ల పర్మనెంట్గా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైనా కానీ రెస్పెక్ట్ కొన్ని కొన్ని వాటిల వల్ల వస్తుంది. రెస్పెక్ట్ మనకి వేరే వాళ్ళు ఎట్లా ఇస్తారంటే, మన దగ్గర ఉన్న డబ్బు బట్టి ఇస్తారు, లేకపోతే మన దగ్గర ఉన్న ఉద్యోగమో పరపతో దాన్ని బట్టి ఇస్తారు, లేకపోతే మనకు ఉన్న ఏజ్ని బట్టి కూడా రెస్పెక్ట్ ఇస్తారు. ఈ రెస్పెక్ట్స్ కంటే మన క్యారెక్టర్ తోటి వచ్చే రెస్పెక్ట్ ఉంటుంది చూసారా, అది పర్మనెంట్గా ఉంటుంది, ఎవర్ లాస్టింగ్గా ఉంటుంది. నేను ఇదే జిఎం ఉన్నాననుకోండి, జిఎం వరకే నన్ను రెస్పెక్ట్ చేస్తాను. ఒకసారి జిఎం నుంచి నేను రిటైర్ అయ్యాననుకోండి, సో నాకు ఉన్న రెస్పెక్ట్ తగ్గిపోతుంది. కానీ నా క్యారెక్టర్ తోటి వచ్చిన రెస్పెక్ట్ ఉంటుంది చూసారా, అది ఎవర్ లాస్టింగ్గా ఉంటుంది. నేను చనిపోయే వరకు కూడా ఆ రెస్పెక్ట్ ఉంటుంది. సో కాబట్టి మన క్యారెక్టర్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. నీతి న్యాయంగా మనం ఎప్పుడైతే ఉంటామో, మోరల్స్ ఉంటాయి కదా, మోరల్స్ కలిగిన జీవితం కలిగి ఉంటే దేవుడు ఆశీర్వాదం ఉంటుంది, తప్పకుండా అందరు అభివృద్ధి చెందుతారు. సో ఇదే నాకు మీకు ఇచ్చే నేను అడ్వైజు. సో మీ అందరికీ నా ఆశీస్సులు. సో మేనేజ్మెంట్ వారికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థులకు చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చిన జిఎం సార్కి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు వారి అమ్మగారు శ్రీమతి విజయరత్నం మేడం గారిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ ఆత్మీయ సన్మానం ఎంతో సంతోషంగా ఉంది.
దీన్ని మరి చేయాలి అనేటువంటి తలంపుతో ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారు. వారికి ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏనాడు రిటైర్ అయిపోయాను, కానీ మళ్ళా జ్ఞాపకం చేసుకొని ఇక్కడ పిలిచి మరి ఇంత గౌరవించడం అనేది ఒక అరుదైనటువంటి సంఘటన. రెండవది, పిల్లలు ఎప్పుడు కూడా నేను ఒక సజెషన్ ఇస్తాను, సమయాన్ని పోగొట్టుకోకుండా చదువుకోవడం. ఈ సమయం మళ్ళీ మీకు రాదు, ఎందుకంటే విద్యార్థి దశలో మీరు చేయవలసిన పని మీరు చేసినట్లయితే ఎంతో అభివృద్ధిని పొందుతారు. మరి పాఠశాలలో ఉన్నప్పుడు మీరు చదువును నిర్లక్ష్యం చేస్తే తర్వాత అది మీరు కోరుకున్నా కూడా రాదు. రెండవది, నా కుమారుని ద్వారా, ఇంతకుముందే ఇద్దరు చెప్పారు, పుత్రుడు జన్మించినప్పుడే పుత్రోత్సవము రాదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా నాడు పుత్రోత్సవం పొందురా సుమతి. అంటే ఈ పద్యాన్ని ఏనాడో రచించారు, కానీ ఒక వృక్షానికి ఫలం ఎంత మరి తీపిగా ఉన్నటువంటి ఫలాన్ని చూసినప్పుడు ఆ వృక్షాన్నే పోగొడతారు. అదేవిధంగా మరి నా కుమారుల ద్వారా ఈ దినము ఈ పాఠశాల, మేమున్నప్పుడు మూడే మూడు గదులు ఉండేవి, ఒకటి ఆఫీస్ రూము, రెండోది వెనక ఉన్నటువంటి రూము, తర్వాత పెద్ద హాల్ ఒకటి ఉండేది మరి సెవెంత్ క్లాస్ వరకు. ఆ సెవెంత్ క్లాస్ కూడా ఆనాడు 10% వచ్చేటట్లుగా మేము కృషి చేశాం. ఎందుకంటే ఉపాధ్యాయుల యొక్క కృషి అనేది ఎంత గొప్ప విషయం. ఈనాడు మళ్ళా ఆ కృషిని నేను పాఠశాలలో చూస్తున్నాను. ఉపాధ్యాయులందరూ కూడా ఏకాభిప్రాయంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క పాఠశాలలో ఏ సదుపాయాలు లేనటువంటి పాఠశాలలో కష్టపడేటటువంటి ఉపాధ్యాయులే ఉపాధ్యాయులని, మరి ఇది ఎంత గొప్ప విషయం. మరి అంతేకాకుండా ఈనాడు ఇంత సుందరంగా పాఠశాలను తీర్చిదిద్ది ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నటువంటి మరి సీతా మేడం గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనం. ఎందుకంటే నేను చేసిన మూడు స్కూళ్ళల్లో వారు చేశారు, పెన్నగడప 7th క్లాసు ఈరోజు హై స్కూల్, గరిపేట ప్రైమరీ స్కూలు ఈరోజు హై స్కూల్. మరి ఆ విధంగా స్కూళ్ళు కూడా అభివృద్ధి అయినందుకు ఎంతో సంతోషపడుతున్నాను. మరి గరిపేట రావాలని ఎందుకో ఒక వారం ముందే నేను అనుకున్నాను. మరి ఇటువంటి ఘన సన్మానము నాకు ఇచ్చి నన్ను ఆదరించినందుకును సంతోషపరిచినందుకు, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్లో కూడా నాకు మరి వాళ్ళ నాన్నగారు ఒక ఇద్దరు టీచర్స్ యొక్క నాన్నగారు కూడా మాకు ట్రైనర్స్గా ఉన్నారు. మరి వారిని బట్టి కూడా వాళ్ళు చూసే అవకాశం నాకు దొరికినందుకు సంతోషపడుతున్నాను. బిడ్డలందరూ కూడా చక్కగా ఉన్నటువంటి పాఠశాలలో చక్కగా చదివి మీరు అభివృద్ధి పొందితేనే ఉపాధ్యాయులు సంతోషిస్తారు. మేము మెట్లేనండి, ఉపాధ్యాయులు ఎప్పుడు మెట్లే. మా మీద నుండే మీరు పైకి వెళ్ళి కలెక్టర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకా ఎంత ఉన్నత స్థితికి వాళ్ళు చేరాలని, మంచి నడవడిక ప్రవర్తనతో మెలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి వారందరికీ కూడా ఉపాధ్యాయులందరికీ నా వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. మాత్రం చాలా అభినందించాలండి. నిజంగా అంటే ఇప్పుడు ఈ దీనికి ఇంత హెల్ప్ జరుగుతుందంటే మేడం కృషి చాలా ఉంది. ఎందుకంటే నేను ఇక్కడ ఇదివరకు జిఎంస్ ఉన్నప్పుడు నరసింహారావు గారు వీళ్ళందరూ కూడా చాలా చాలా వాళ్ళందరూ గుర్తు చేసుకోవాలి, మనం చాలా చాలా హెల్ప్ చేశారు. అప్పుడు మేడం చాలా రెగ్యులర్గా అంటే ఇది అంటే సింగరేని హెల్ప్ చేయడానికి మెయిన్ కారణం మేడం ఫాలోఅప్ే. సో ఆమె రెగ్యులర్గా ఫాలోఅప్ వచ్చి ఆమె రిక్వెస్ట్ చేసే విధానం బట్టి కూడా చాలా చాలా పనులు జరిగాయి. సో నిజంగా మేడం మీకు చాలా అభినందన. ఇక్కడ ఒక మాట చెప్పాలి సార్, ఇక్కడ పాఠశాల బనిగడప పాఠశాల అంటే నేను ఒకదాన్ని కాదు, ఇంతమంది స్టాఫ్ సార్, వీళ్ళ సహకారంతో మాత్రమే చేయగలను. అంటే ఇక్కడ నేను అంటే నా వెనక ఇంతమంది ఉన్నారు సార్, అదొక్కటి వాళ్ళ వల్లనే ఇంత చేయగలిగాను సార్. ఇప్పటికీ ఈరోజు ప్రోగ్రాం కూడా వాళ్ళే అందరు కాదు, ప్రతి ఒక్కరు, అది నేను కాదు సార్, మేమే. నేటి మన ఈ స్కూల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది.
నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో 1 ఇయర్ వర్క్ చేశాను. అదే అప్పుడు స్కూల్స్ అన్నీ ఇట్లా తాటాకు పాకల్లో ఉండేవి. ఇప్పుడు చాలా డెవలప్ అయింది. మీ అందరికీ కూడా ఇక్కడ టీచర్స్ చాలా వెల్ ట్రైన్డ్, అందరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్, అలాగే అందరు కూడా బిఎడ్ అయిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి మీ అందరికి కూడా ఇది మంచి అవకాశం అమ్మా. మనం గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చినప్పుడు మీరు ఇంకా కొన్ని ఇంటీరియర్ ప్లేసెస్లో చూస్తే వాళ్ళకి ఇలాంటి అవకాశాలు లేవు. వాళ్ళకు స్కూల్కి రావడానికి కూడా సరైన మార్గాలు లేకుండా ఉన్న పిల్లలు కూడా కలెక్టర్లైన విషయం మనందరికీ తెలుసు. కాబట్టి మీరు టీచర్స్ చెప్పేది శ్రద్ధగా వినండి. ఎప్పుడైతే మనం టీచర్స్ చెప్పేది శ్రద్ధగా వింటామో కంపల్సరీ మీరు మీ తల్లిదండ్రుల మాట కూడా వింటారు. కాబట్టి అందరూ కూడా టీచర్స్ మాట వినండి, మీ పేరెంట్స్ మాట వినండి, సెల్ ఫోన్స్ను పక్కన పెట్టండి, ఓకేనా? మంచి విషయాలను తీసుకోండి, చెడు అంతటినీ కూడా వదిలేయండి. అప్పుడు మీ ఫ్యూచర్ బాగుంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా మా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాము. అలాగే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్గా జరిగింది అంటే టీచర్స్ ఎంత కష్టపడతారో నాకు తెలుసు. నేను 30 ఇయర్స్ సింగరేణి స్కూల్లో టీచర్గా వర్క్ చేశాను. మనకు యాన్యువల్ డే ఉంది అంటే ఒక నెల నుంచే మనం చాలా ప్రాక్టీస్ ఇస్తూ ఉంటాం. అలాంటిది ఇక్కడ అంటే లిమిటెడ్ రిసోర్సెస్తో ఈ టీచర్స్ అంతా కూడా ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసి మా ఆంటీ అంకుల్ని ఇంత ఘనంగా సన్మానించినందుకు మీ అందరికీ కూడా మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అందరికీ కూడా థ్యాంక్ యూ వందన.